हाय हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल 64 सीजन स्पेशल चिकन मरी कल्लू चिकन चेतारट मर दोस्तों वातावरण अच्छा बहुत अट्मास्फियर अच्छे अतिरिपोयिंदि चूस्तुन्नारु कदा मीरु स्पेशल इंका चाला बागुंटुंदि रेसिपी कूडा स्पेशल एंटंटे कल्लतोने चिकन अंटारंट इला दोस्तों चिकन कलपडानिकि अरटाक कावाल कदा ओक अरटाक कोसमने इक्कड दारी मध्य लागिंदि इग्गु किंदकि इग्गाले सूपर यह स्पेशल ड्रोन तो इला शूट सो ड्रोन भाग अनील नचिंडु अना मर कुंड चिकेन अंटार मैं कुंडे कुंड कुंड मैं कवर लेटर कवर लेते कुंड इकड़की कंकपोदल ओके राइट मैं वेदा राइट पदान मर ప్రసాద లొకేషన్ ఇదేనా మనం అనుకునేది లేదు ఇంకా చూద్దాం ఇంకా కొంచెం బాగుంటది ముందుకు వెళ్తే ఇంకొంచెం బాగుంటది చూద్దాం సో ఇదైతే మంచిగా ఉంది అనుకుంటున్నా మరి అయ్యా ముందుకు వెళ్ళడం ఎందుకు ఆ అన్న తరుపుతాయి చాలా ఆ తరుపుతాయి ఇటు పోయి కార్డ్ పెట్టొచ్చు అది చూసి పెట్టరు ఎక్కడ కట్టైకి ఉంటది చికెన్ కడుగుంటా అక్కడ వాటర్ ఉన్నట్టుంది అక్కడికి వెళ్దాం కరెంట్ కడ మంచునే నా వాటర్ కరెంట్ వాటర్ చికెన్ మంచి కడుగురా అన్న అయిపోయినా మరి మీరు వచ్చేసేయండి ప్రసాద్ అన్న మీరు కూడా వచ్చేసారు ఇక మా ఊళ్ళు ఇవాళ ఇంకో పని చేసిరంటే అన్ని చేసిరు కానీ అగ్గిపెట్ట తెచ్చడం మర్చిపోయారు ఇక మళ్ళీ ఇవాళ ఇక గౌడన్న దగ్గర అగ్గిపెట్టి ఉందని మా ఊళ్ళు పోయి తీసుకొస్తాడు అగ్గిపెట్ట థ్యాంక్ యూ గౌడన్న గంటతో ఉల్లిగడ్డ చేస్తారు ఇవాళ మా వాళ్ళు తొందర తొందర డైరెక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ అయిపోతుంది మనం కొద్దిగా కబ్బ మొత్తం కలిపి కుండలు వేసేస్తుంది అంతేగా ఫస్ట్ ఒక ప్లేట్ ఉంది అన్న కలుపుదాం అందులో సార్ ఆకులో కలుపుదాం చికెన్ వేసినాక అన్ని వేసి మిక్స్ చేసుకుంటాం కదా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి అన్నీ వేసేయాలి ఇక మనం పొయ్యి పెట్టుకోవాలి ఇక పొయ్యి పెట్టేద్దాం రెడీ మంట పొయ్యి పెట్టుకుంటే బాగుంటుంది ఇవి నిమ్మకాయ పోయి అన్న ఇది నిమ్మకాయ పోసి నేను కొత్తిమీర పోసి కొత్తిమీర పరిపాడంత అన్న దాలా చూడు చెప్పు మరి నాకు తెలియదు మొత్తం వేసేయి మొత్తం వేసి మొత్తం వేయన్న ప్రసాద్ అన్న మంచిగా ఉంటుంది మనం అల్లం పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఎప్పుడు మరి నాకు తెలియదు మరి సరే అన్న పసుపు పసుపు చికెన్ మసాలా పసుపు పసుపు కారమే అన్న కారపొడి
స్పైసీ ఉండనికి కారం ధనియా పొడి రసం అన్న మంచి మొత్తం ఇంకేసుకో ధనియా పొడి పసుపు అన్న పసుపు లైట్ కొంచెం కొంచెం చేసి తీసుకో సరిపోతుంది సరిపోతుంది సరిపోద్దా ఇంకేం తెద్దామా అన్న సరిపోతుంది ఉల్లిగడ్డలు ఇట్లా అవి కూడా చేయరు మిర్చి ఉల్లిగడ్డ ఇవన్న ప్రసాద్ తీసేయి ఏ అన్న పెరుగుడమే అన్న కళ్ళు కూడా రెడీ అయింది అర్థంది తొందరగా నేను కళ్ళు రెడీ అయింది అన్న ప్రధాన కళ్ళు రెడీ అయింది ఇంకేమైనా మర్చిపోయినామా పూర్తి చేసేయన్న ఇంకేమైనా మర్చిపోయితే వేసేయండి కదా అది ధనియాల పొడి వేస్తే మంచిగా ఉంటుంది అన్న అదే మనం లవంగాలు అయితే ఘాటు వేయడం మంచిగా ఉంటుంది మనం అసలే తర్వాత సాల్ట్ వేసుకోవాలి వేసేయండి ఆకు ఇనుగుతుంది అన్న కలపడం కాదు మీకు మనం కలపడానికి ఆయిల్ వేసుకోవాలి కొంచెం గిన్నెలు వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకోర్రి కాబట్టి పేస్ట్ చేసుకుంటే మనకు ఈ గడ్డలు మంచిగా ఉంటాయి కదా మాకి బాపు కూడా మాకు మంట పెడతాడు గోడన్న మా బాధ లేక అన్న పొయ్యి కూడా ముట్టించండి అటాకు దాని మీద పెట్టేసారు దాని మీద మడిసి దీని మీద పెట్టేసారు తికమక పెట్టేసి మనకు కుండా చికెన్ రెడీ చేయడానికి చికెన్ రెడీ అయింది ఓకే రైట్ ఇది కాసేపు మ్యాగ్నెట్ అయ్యేలోపు మ్యాగ్నెట్ అయ్యేలోపు మనం పొయ్యి అంటు పెట్టుకుందాం పొయ్యి అంటు పెట్టిను మన కోసం కావడన్న ఫస్టే మన బాధ చూడలేక ఆల్రెడీ పెట్టేసిండు ఓకే ఇది ఇక్కడ పెట్టుకుందాం పక్కన కళ్ళు కూడా రెడీ అయింది కళ్ళు రెడీ అయింది గౌడన్న ఇచ్చాను మరి ఇందులో పెట్టుకుంటే హీట్ బయటకు వెళ్ళకుండా మంచిగా ఉంటుంది అది కూడా మంచిగా నాయన ఒకటి ఇచ్చే నేను పెడతా ఇది గ్లోవర్ పెట్టద్దామా పొయ్యి కొంచెం మంద నా పొయ్యి ఇంకా జరపాలి అన్నిటి జరుపు జరుపు ఇది జరుపు ఈ పొయ్యి మన పెట్టద్దామా పెట్టే దీనిపైన ఇంకా గిన్నె పెడితే చిన్న గిన్నె మరి ఓన్లీ కళ్ళు అన్నారు కళ్ళు చికెన్ అన్నారు మరి కలిపి పెట్టేసిరు ఏందన్న ఫైవ్ మినిట్స్ తర్వాత వస్తుంది కళ్ళు అవునా అదే మరి కళ్ళు చికెన్ అన్నారు మరి కళ్ళు కళ్ళు కనిపించలేదు నాకు అలా కళ్ళు అంటే అది ఎప్పుడు వస్తారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చికెన్ వేడాక పోసుకోవాలి ఓకే ఓకే అన్న అనిల్ అన్న మన కోసం ఫుటేజ్ తీసి ఇప్పుడే జస్ట్ వస్తుండు అనిల్ అన్న అన్న ప్రసాద్ అన్న అయింది తీసేసుకొని కళ్ళు వస్తుంది మళ్ళీ పెట్టేస్తాం అది లేట కళ్ళు ఉందాక లేదు కళ్ళు పోతురు అన్న ఇక అలా నువ్వు తీసా అన్న కళ్ళు వచ్చి లైట్ ఒక హాఫ్ లీటర్ సరిపోద్దా చికెన్ వాటి తెచ్చుకోవాలి పొద్దు చికెన్ వాటి వస్తుంది మనం చికెన్ ఉడికే అంట కళ్ళు వస్తుంది చాలా అన్న సరిపోతుంది ఇలాంటి వాతావరణంలో కళ్ళుకుండా చికెన్ చేసుకొని తినడం చాలా ఆనందంగా ఉంది మరియు
అందులో దోస్తులతో చేసుకోవడం ఇంకా బాగుంటుంది అన్న. చికెన్ అయిందండి అన్న. అన్న కళ్ళు చూపించండి. ఓ సూపర్ ఉంది అన్న చికెన్. ఏంటి స్పెషల్? కళ్ళుతో చికెన్ తినండి, ఆస్వాదించండి. కుండలో ఎస్ ఫైనల్ అయితే చికెన్ కల్ చికెన్ రెడీ అయింది. ఎమ్మె ఎమ్మె స్పైసీ చికెన్ అయితే రెడీ.